హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ ఫోకస్ ప్రెడిక్షన్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి వస్తే, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్, ఓడిఐ సిరీస్ 2024లో మ్యాచ్ నెంబర్ 3. సో ఈ మ్యాచ్కి సంబంధించి ఫుల్ ప్రివ్యూ, పాజిబుల్ ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ వినర్ గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే మీకు ప్లే చేయడానికి మంచి జెన్యున్ యాప్ కావాలంటే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే చాలా మంది టాస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఫ్యాన్ కోడ్లో అవైలబుల్ ఉన్న లోకల్ టాస్ నుంచి ఇంటర్నేషనల్ టాస్ వరకు అన్ని టాసెస్ ప్లే చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో దానికోసం సేమ్ నెంబర్, సేమ్ వాట్సాప్ నెంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది పెడతాను. అలాగే మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పెట్టాం. ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే ఈ మ్యాచెస్ తో పాటు పాకిస్తాన్ లో జరుగుతున్న వన్డే ఛాంపియన్షిప్ యొక్క మ్యాచెస్ కూడా ప్రతిరోజు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే పోస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ అయితే. సో అందరూ కూడా అక్కడ జాయిన్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు టాపిక్ లోకి వస్తే, సో ఈ టూ టీమ్స్ లాస్ట్ మ్యాచ్ లో ప్లే చేసినప్పుడు ఆస్ట్రేలియా ఎక్సలెంట్ విక్టరీ అయితే తీసుకుంది. సో వాళ్ళ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ ఇంగ్లాండ్ అయితే ఫామ్ లోకి అయితే రావట్లేదు. సో ఈ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్ కి చాలా ఇంపార్టెంట్ గా అయితే మారింది, ఎందుకంటే ప్లే చేయబోతున్న 5 మ్యాచెస్ లో ఆల్రెడీ ప్లే చేసిన 2 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయితే లాస్ అయ్యారు. సో కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో లాస్ అయితే మాత్రం సిరీస్ అయితే లాస్ అవుతారు. కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళ యొక్క 100% ఎఫర్ట్స్ పెట్టి ప్లే చేయాలి. సో చూద్దాం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది. ఇప్పుడు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే, సో ఆస్ట్రేలియాతో ప్లే చేసిన T20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లాస్ అయ్యి సెకండ్ మ్యాచ్ లో అయితే విన్ అయ్యారు. సో ఆ సిరీస్ అనేది డ్రా అయితే అయింది. బట్ ఓడిఐ సిరీస్ లో ప్లే చేసిన 2 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయితే లాస్ అయ్యారు. సో ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ ఫస్ట్ అయితే చేశారు. సో ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బట్ సెకండ్ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చినా సరే వీళ్ళ బ్యాటర్స్ నుంచి అయితే ఆ టార్గెట్ ని అయితే చేజ్ చేయలేకపోయారు. సో ఆల్రెడీ 2 మ్యాచెస్ లో లాస్ అయ్యారు కాబట్టి కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో అయితే విన్ అవ్వాలి. సో వీళ్ళ యొక్క ప్రతి ఒక్క ప్లేయర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది రావాలి. ఈ మ్యాచ్ లో లాస్ అయితే మాత్రం సిరీస్ అయితే కోల్పోతారు. కాబట్టి ఈ మ్యాచ్ లో ప్రతి ఒక్కరు కూడా మంచి కంబ్యాక్ ఇచ్చి ప్లే చేయాలి. సో వీళ్ళ యొక్క బ్యాటర్స్ లో బెన్ డెకెట్ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. కన్సిస్టెన్సీగా ఇతర నుంచి స్కోర్ అయితే వస్తుంది. సో మిగతా ఏ బ్యాటర్స్ నుంచి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో వీళ్ళకి మంచి బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది. బట్ వీళ్ళ యొక్క బ్యాటర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో అయితే మంచి కంబ్యాక్ అయితే ఇవ్వాలి. అలాగే వాళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మ్యాచ్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ రాకపోయినా సరే సెకండ్ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మంచి అటాక్ అయితే వచ్చింది, ఎల్లి వికెట్స్ అయితే తీసుకున్నారు. సో సెకండ్ మ్యాచ్ లో రెస్ట్ తీసుకున్న జోఫ్రా ఆర్చర్ కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో అయితే ప్లే చేయలేదు, ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే పిచ్ కూడా ఎక్కువగా పేస్ బౌలర్స్ కి సపోర్టివ్ గా అయితే ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ గా అతను ఈ మ్యాచ్ లో అయితే ప్లే చేయాలి. సో ఫస్ట్ 2 మ్యాచెస్ లాస్ అయ్యారు కాబట్టి కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇస్తే సిరీస్ ని కోల్పోకుండా నెక్స్ట్ మ్యాచ్ కి అయితే క్వాలిఫై అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళకి కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్ కన్ఫర్మ్ గా వీళ్ళకి టీమ్ కి మంచి మోటివేషన్ ఇచ్చి కాన్ఫిడెంట్ గా ప్లే చేయాలని లీడ్ చేస్తే ఈ మ్యాచ్ లో విన్నే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఎలాంటి ప్లాన్ తో ఈ మ్యాచ్ లో ప్లే చేస్తారనేది. ఇప్పుడు ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. ప్లే చేసిన 2 మ్యాచెస్ లో కూడా కంఫర్టబుల్ విన్స్ అయితే తీసుకున్నారు. వీళ్ళ ప్రతి ఒక్క ప్లేయర్స్ నుంచి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. బౌలర్ అని కాదు, బ్యాటర్ అని కాదు, ఇద్దరు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో మెయిన్ గా వీళ్ళ టీమ్ కి ట్రావిస్ హెడ్ కీ ప్లేయర్ గా అయితే చెప్పుకోవచ్చు. ఇతను నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. అలాగే లాస్ట్ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ అండ్ అజల్వుడ్ అయితే టీమ్ లో అయితే యాడ్ అయ్యారు. వాళ్ళ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా పెద్ద టీమ్ అయితే ప్లే చేస్తున్నారు. సో వీళ్ళ ప్రతి ఒక్క ప్లేయర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో అదే కంటిన్యూ చేస్తే ఈ మ్యాచ్ లో కూడా అయితే విన్ అవుతారు. సో వాళ్ళ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఎటువంటి పొరపాటు అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో అదే అయితే కంటిన్యూ అయితే చేయాలి. సో ఇప్పటివరకు ప్లే చేసిన లాస్ట్ 14 మ్యాచెస్ అయితే విన్ అయ్యి మంచి విన్నింగ్ స్ట్రైక్ రేట్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు. అయితే ఆల్రెడీ లాస్ట్ 2 మ్యాచెస్ విన్ అయ్యారు కాబట్టి ఈ మ్యాచ్ లో విన్ అయితే సో వీళ్ళు ఈ యొక్క సిరీస్ ని అయితే సొంతం చేసుకుంటారు. సో చూద్దాం ఈ మ్యాచ్ లో విన్ అయ్యి సిరీస్ ని సొంతం చేసుకుంటారా లేదనేది. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ పిచ్ అనేది బౌలింగ్ వికెట్ గా అయితే చెప్పుకోవచ్చు. బౌలర్స్ కి ఇక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంది. మెయిన్ గా పేస్ బౌలర్స్ కి వికెట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ బ్యాటర్స్ ప్లే చేయడానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. కాబట్టి బ్యాటర్స్ అయితే వాళ్ళ యొక్క స్ట్రైక్ ని అయితే రొటేట్ చేసుకుంటే మంచి స్కోర్ అనేది బిల్డ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్లే చేసిన ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్న టీమ్స్ అయితే ఎక్కువగా విన్ అవ్వడం చూస్తున్నాం. అలాగే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్న టీమ్ అయితే 310+ రన్స్ చేస్తే మాత్రం విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే సేఫ్ అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు బో టీమ్స్ యొక్క పాజిబుల్ ప్లేయింగ్ ఏమో చూద్దాం. సో ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే, సో ఇంగ్లాండ్ వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే లాస్ అయ్యారు. బట్ ఆస్ట్రేలియా మాత్రం
ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి కాన్ఫిడెన్స్తో మ్యాచెస్ అయితే విన్ అవుతున్నారు. వాళ్ళకి విన్నింగ్ స్ట్రైక్ని అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో ఇంగ్లాండ్ ప్లే చేసిన లాస్ట్ 14 వన్డే మ్యాచెస్లో 10 మ్యాచెస్ అయితే లాస్ అయ్యారు. బట్ ఆస్ట్రేలియా మాత్రం లాస్ట్ ప్లే చేసిన 14 మ్యాచెస్ విన్ అయ్యి మంచి కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరికి టీమ్ కంపారిజన్ చేసుకున్నా సరే ఆస్ట్రేలియా యొక్క టీం అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం ప్రతి ఒక్కరి నుంచి కూడా. సో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మాత్రం విన్ అయితే సిరీస్ అయితే విన్ అవుతారు. సో కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళ యొక్క టోటల్ ప్లేయింగ్ 11తో 100% ఎఫర్ట్స్ పెట్టి ప్లే చేస్తే ఈ మ్యాచ్లో విన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఇంగ్లాండ్ టీం కన్నా ఆస్ట్రేలియా టీం అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నాం. సో వాళ్ళకి ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ పిచ్ కండిషన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. కాబట్టి మై టీమ్ ఈజ్ బ్యాటింగ్ ఫస్ట్. సో అందరు కూడా ఈ మ్యాచ్ అనేది ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి. సో ఎవరు కూడా ఆఫ్లైన్ లో ప్లే చేయద్దు. సో ఎవరికైనా ప్లే చేయడానికి జెన్యున్ సర్వీస్ గల యాప్ కావాలంటే నాకు పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.